ఈ టీఎల్ఎం ద్వారా మనము ఒక ప్రశ్నకి సరైన జవాబును తెలుసుకోవచ్చు. ఏ విధంగా అంటే ఒక ప్రశ్న ఇచ్చి పైన దాని కింద ఏబిసిడి అనే జవాబులు ఇవ్వబడ్డాయి. ఆ జవాబులు సరైన జవాబు దగ్గర వైరు పట్టుకుంటే మాత్రము పైన ఉన్న ఈ లైట్ వెలిగి మనకి సరైన జవాబు తెలుస్తుంది. ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం. మన దేశము పేరు ఏమిటి అన్న దగ్గర వైరు పట్టుకుంటే కింద ఏబిసిడి అనే జవాబులు ఉన్నాయి. ఆ జవాబుల్లో ఒక జవాబు ఏ దగ్గర పట్టుకున్నాడు, మన దేశం పేరు ఏమిటి అంటే అమెరికా దగ్గర వైరు పెట్టాడు కానీ పైన ఉన్న లైట్ వెలగలేదు. బి దగ్గర ఆంధ్రప్రదేశ్ దగ్గర కూడా పెట్టాడు, లైట్ వెలగలేదు. సి దగ్గర భారతదేశం దగ్గర పెట్టినప్పుడు లైట్ వెలిగింది. అంటే మన దేశం పేరు భారతదేశము అది తెలుస్తుంది అన్నమాట. అదే రెండో ప్రశ్న, మన రాష్ట్రం పేరు ఏమిటి అన్న ప్రశ్న దగ్గర మన రాష్ట్రం పేరు ఏ తమిళనాడు ఏ దగ్గర పట్టుకున్నాడు కానీ లైట్ వెలగలేదు. బి కేరళ దగ్గర కూడా లైట్ వెలగలేదు. సి గోవా దగ్గర కూడా లైట్ వెలగలేదు. డి ఆంధ్రప్రదేశ్ దగ్గర పెట్టినప్పుడు లైట్ వెలిగింది. అలాగే మూడో ప్రశ్న, మన జిల్లా పేరు ఏమిటి అన్న దగ్గర పట్టుకున్నాడు ఏ తూర్పుగోదావరి, అంటే మన జిల్లా పేరు తూర్పుగోదావరి అని తెలిసింది. తర్వాత నాలుగో ప్రశ్న, మన ఖండము పేరు ఏమిటి అన్న దగ్గర పట్టుకుంటే ఉత్తర అమెరికా అనుకుని పెట్టాడు కానీ లైట్ వెలగలేదు. ఆసియా వెలగలేదు, ఆసియా దగ్గర లైట్ వెలిగింది. అంటే మన ఖండం పేరు ఏమిటి అంటే ఆసియా అని తెలిసింది. అదేవిధంగా మన దేశ రాజధాని దగ్గర లైట్ పట్టుకున్నాడు, మన దేశ రాజధాని హైదరాబాద్ అనుకుని పెట్టాడు, వెలగలేదు. కాకినాడ వెలగలేదు. రాజమండ్రి వెలగలేదు. న్యూఢిల్లీ దగ్గర వెలిగింది. అంటే మన దేశ రాజధాని న్యూఢిల్లీ. తర్వాత ప్రశ్న, మన రాష్ట్ర రాజధాని ఏది, మన రాష్ట్ర రాజధాని ఏది అన్న దగ్గర పెడితే కలకత్తా దగ్గర పెట్టాడు, వెలగలేదు. బి అమరావతి దగ్గర పెట్టాడు, వెలిగింది. అంటే మన రాష్ట్ర రాజధాని అమరావతి దగ్గర వెలిగింది. అలాగే తర్వాత ప్రశ్న, మన జిల్లా ముఖ్య పట్టణము ఏది అని అడిగినప్పుడు మన జిల్లా ముఖ్య పట్టణము కాకినాడ దగ్గర పెట్టినప్పుడు ఏ కాకినాడ దగ్గర వెలిగింది. బి రాజమండ్రి అని కూడా పెట్టాడు తర్వాత చూద్దామని కానీ వెలగలేదు. అంటే మన జిల్లా ముఖ్య పట్టణము కాకినాడ. మన దగ్గరలో ఉన్న నది అని ప్రశ్న దగ్గర పెట్టాడు ఏ నర్మదా, మన దగ్గరలో నర్మదా నది లేదు. అలాగే కృష్ణానది మన దగ్గరలో లేదు. అది మనకి దగ్గరగా ఉన్న నది గోదావరి నది. గోదావరి నది దగ్గర జవాబు దగ్గర వైర్ పట్టుకున్నప్పుడు పైన ఉన్న లైట్ వెలగడంతో మన దగ్గరలో ఉన్న నది గోదావరి అని తెలిసింది. అంటే ఈ చార్ట్ ద్వారా మనకి ఒక చార్ట్ మీద 8 ప్రశ్నలు ఉంటాయి. అంటే ఒక 8 ప్రశ్నలకి 8 జవాబులు తెలుస్తాయి. ఇలాంటి చార్ట్లు మనం ఎన్నైనా తయారు చేసుకోవచ్చు. అందుకని ఈ చార్ట్ల ద్వారా మనము ప్రశ్న జవాబును విద్యార్థులకు చాలా ఉత్సాహంగా నేర్చుకోవడానికి తయారు చేయవచ్చు.